కేంద్రంలోని రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆసియంలో మట్టల ఆదివారం పామ్ సండే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా క్రైస్తవ భక్తులకు ఇక్కడి క్యాథలిక్ చర్చి ఫాదర్ అని తోటం కేరళ దైవ సందేశం ఇచ్చారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు యేసుక్రీస్తు చేసిన బోధనలను గుర్తు చేశారు. యేసు తన 12 మంది శిష్యులతో ఒకరు యాజల రాజు హేరోదుకు తనను అప్పగించండి అన్నాడు అని ముందుగానే ప్రకటించి ప్రభు శిష్యులకు పాస్కా విందు ఇచ్చారని అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయెల్ ప్రజలు ఒలివియా మానికొమ్మలతో పలికిన స్వాగతం క్రైస్తవుల మటలాదివారంగా పిలుస్తారు. క్యాథలిక్ చర్చిలో జరిగిన ప్రార్థనలో క్రీస్తు ప్రభు శిలువపై పలికిన మాటలను ప్రాణాలు వదిలిన తీరును భక్తులు సెరగడం గణేష్ కుమారుడు బైబిల్ వాక్యం చదివారు. ఈ వేడుకలో చర్చి పెద్దలు ఆడారి నాగరాజు సిహెచ్ ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. Hosanna, Hosanna, Hosanna.